अंदर की नमस्कार श्री शोभकृत नाम संवत्सरा मी अंदर की स्वागत उगादि पर्वदिन नाटी पन्नंडु राशुलकु संवत्सरमंता कूडा एटुवंटि फलालु उन्नायो तेलुसुकुंदाम उगादि नुंचि वच्चे संवत्सरं उगादि वरकु अंटे पन्नंडु मासालु पन्नंडु राशुलकु ग्रहाल स्थितिनि बट्टि ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జీవితకాలం పాటు జరిగేటువంటి జాతక చక్రాన్ని తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. గురుదక్షిణ ఎలా ఇవ్వాలో కూడా తెలియజేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఏమాత్రం బాధపడకుండా మీ ముఖం కనిపించేట్టు ఒక ఫోటో, మీ యొక్క కుడి చేతి ఫోటో మగవాళ్ళది, ఆడవాళ్ళది ఎడమ చేతి ఫోటో పంపించండి. ఆ రేఖల్ని బట్టి మీ ముఖ వర్చస్సుని బట్టి మీ పేరుని బట్టి మీ యొక్క జాతకం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమంలో ముందుగా నమస్కారం. తులారాశి వాళ్ళకి శ్రీ శోభకృత నామ సంవత్సరానికి స్వాగతం. ఈ సంవత్సరం 22వ తారీఖు మార్చి నుంచి వచ్చే సంవత్సరం కొత్త ఉగాది వరకు మీకు సంవత్సర ఫలం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం తులారాశి వాళ్ళందరికీ కూడా ఆదాయం 14, వ్యయం 11, రాజ్య పూజ్యం 7, అవమానాలు 7గా కనిపిస్తున్నాయి. బాగుంది. అలాగే ఈ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి గురువు యొక్క స్థితి ఏప్రిల్ 22న 6వ ఇంట్లో ఉన్న గురువు సప్తమంలోకి రావటం అనేక విధాలుగా మంచి జరుగుతుంది. అయితే వివాహం కాని వాళ్ళకు వివాహం కుదరడం, గురుబలం పెరగడం ఇవన్నీ బాగుంటాయి. ఇదే సమయంలో బంధువులతో స్నేహితులతో లేనిపోని విరోధాలు, గొడవలకి అవకాశం, కొంత అనిశ్చితి కనిపించడం, ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు కలగడం అనేది కూడా జరుగుతూ ఉంది. శని పంచమంలోకి ఉండడం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, దూర ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. భూమి, ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు కొనడానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. రాహు స్థితి మేషరాశిలో ఉండడం భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు, చికాకులు, పార్ట్నర్షిప్లో వ్యాపారంలో నష్టాలు ఎన్నో జరిగాయి. 31 అక్టోబర్ వరకు ఈ స్థితి ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత తులారాశికి ఎప్పుడైతే రాహు 6వ ఇంట్లోకి వస్తాడో అనేక శుభాలు జరుగుతాయి. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు, శత్రువులు మిత్రులు అవుతారు, భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన కనిపిస్తుంది. పెళ్ళి కాని వాళ్ళకు కూడా పెళ్ళి కుదురుతుంది, బాగుంటుంది. కేతుస్థానం లగ్నంలోనే కేతు తులాలోనే ఉండడం, ఆ కేతు 31వ తారీఖు అక్టోబర్ నాడు కన్యారాశిలోకి వెళ్ళడం చాలా యోగదాయకమైన పరిస్థితి. అనేక శుభాలు తులారాశి వాళ్లకు కేతు వల్ల జరుగుతుందని చెప్పవచ్చు. తులారాశి వాళ్ళకి ధనస్థానం బాగుంది, కుటుంబస్థానం బాగుంది, చదువుల్లో ఏమీ ఇబ్బంది లేదు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా ఉండవు, అలాగే విలువైన వస్తువులు కొనడానికి బాగుంది, పిల్లల విషయంలో బాగుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం ఏప్రిల్ నుంచి అస్సలు బాగలేదు, జాగ్రత్తలు తీసుకుంటుండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన కలిగే అవకాశాలు, ఆ అదృష్టం అనేది కాస్త బాగా కలిసి వచ్చే ఆ విధంగా ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం ఇవన్నీ బాగుంది. అలాగే వ్యాపారపరంగా కూడా మీకు ఈ సంవత్సరం అంతా కూడా మంచి లాభాలతో ముందుకెళ్తారని చెప్పచ్చు. తులారాశి వాళ్ళు తమకు నచ్చిన లక్ష్మీ మంత్రాన్ని రోజు చక్కగా చదువుకోండి. శ్రీ సూక్తం, కనకదరాస్తోత్రం, లక్ష్మీ అష్టకం, అష్టలక్ష్మీ సోత్రం ఇవన్నీ ఉన్నాయి. చదువుకోవటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది.